భారీ చిత్రాల ముందు చిన్న సినిమాలు చితికిపోతాయని సదా వినిపిస్తూనే ఉంటుంది. కానీ బిగ్ మూవీస్ తో పాటు రిలీజ్ అయ్యి కూడా సందడి చేసిన చిన్న చిత్రాలను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి చిత్రమే శేఖర్ కమల ఆనంద్. అక్టోబర్ 15 తో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది ఆనంద్. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. సెన్సిటివ్ మూవీస్ తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు శేఖర్ కమల. అంతకుముందు డాలర్ డ్రీమ్స్ అనే సినిమా తీసి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు శేఖర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రమే ఆనంద్. 20 ఏళ్ల క్రితం అంటే 2004 అక్టోబర్ 15న ఆనంద్ విడుదలై విజయవిహారం చేసింది. ఈ చిత్రంలో అప్పటి వర్ధమాన కథానాయకుడు రాజా, న్యూ ఫేస్ కమలిని ముఖర్జీ జంటగా నటించారు. దాదాపుగా ఇందులో నటించిన వారు, పనిచేసిన వారు అప్పటికి చిత్రసీమలో అప్కమింగ్ అనే చెప్పాలి. అలా రూపొందిన ఆనంద్ సినిమా ఎదురుగా మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా MBBS వంటి మూవీ వస్తున్నా రిలీజ్ చేశారు. అప్పట్లో అందరూ ఆనంద్ సినిమా మేకర్స్ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆనంద్ సినిమాకు మంచి కాఫీ లాంటి సినిమా అనే క్యాప్షన్ పెట్టారు మేకర్స్. అంతేకాదు, పెద్ద సినిమా శంకర్ దాదా MBBSకు వచ్చే ఓవర్ఫ్లో తమ సినిమాకు ప్లస్ అవుతుందని శేఖర్ కమల ప్రకటించారు. ఆనంద్ సినిమాలోని కంటెంట్ జనాన్ని కట్టిపడేసింది, సినిమాను విజయపథంలో పయనించేలా చేసింది. ఓ వ్యక్తి చేసిన యాక్సిడెంట్ కారణంగా హీరోయిన్ కుటుంబంలోని వారు చనిపోతారు. దాంతో ఆ వ్యక్తి పిచ్చివాడవుతాడు. అతని భార్య, కొడుకు కలిసి ఆ కుటుంబంలో ఉన్న హీరోయిన్కు మేలు చేయాలని భావిస్తారు. దాంతో హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో వెడతాడు. తాను ఫలానా అని చెప్పకుండా ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు హీరో. తరువాత వారి మధ్య పోట్లాటలు, కీచులాట్లు, ప్రేమ అన్నీ చిగురుస్తాయి. చివరికి హీరోలోని నిజాయితీని అర్థం చేసుకుని నాయిక అతని చేయి అందుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ కథను శేఖర్ కమల తెరకెక్కించిన తీరు భలేగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి K.M. రాధాకృష్ణ స్వరకల్పన చేశారు. వేటూరి పాటలు ఆకట్టుకున్నాయి. సినిమా గుడ్ టాక్తో మెల్లగా హిట్ అనిపించుకుంది. ఈ చిత్రంతో ఒక్కసారిగా శేఖర్ కమల పేరు జనాల నోళ్లలో నానింది. ఆ తరువాత శేఖర్ తనదైన బాణీ పలికిస్తూ ముందుకు సాగారు. ఇవి ఇవాల్టి మహాటాకీస్ విశేషాలు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.